తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతల స్వీకారానికి వెమ్మలవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీగా తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్షలు విద్యార్థుల బలిదానాలు ఆశయాలు నెరవేరలేదని పేర్కొన్నారు. తెరాస పాలన నుంచి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు. पीसीसी अध्यक्षुलु पेद्दलु रेवंत रेड्डी गारु इला गांधी भवन प्रमाण स्वीकार सदर्भंगा इला वेम्लाड पट्टणं नुंडि गानी कान्फरेंस नुंडि गानी पेद्दलु आ श्रीनिवास आध्वर्यंलो इला 150 बंडलु इला हैदराबाद तरलि वेल्तुन्नायि. ओक विधंगा चूस्तुंटे यावत् राष्ट्रं मोत्तं इला रेवंत रेड्डी वैपु चूस्तुंदि, कांग्रेस वैपे चूस्तुंदि. బడుగు బలహీన వర్గాల కోసం ఆర్నిసల్ కష్టపడే మహన్నత వ్యక్తి ఇలా రేవంత్ అన్న నచ్చిందంటేనే అధికార పార్టీలో మొత్తం గుబుళ్ళు స్టార్ట్ అయినాయి. ఈ దెబ్బతోని హైదరాబాద్ కూడా ఇలా మొత్తం కాంగ్రెస్మయమే పరిస్థితిలో పట్ల ఉన్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ఇలా అధికారం చేపడతాదని కూడా మనం చేస్తున్నాం. వేమలవాడ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదిశరణ గారి ఆధ్వర్యంలో యంగ్ లీడర్ పిసిసి అధ్యక్షులు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి మరి బాధ్యతల స్వీకరణకు వేమలవాడ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం చాలా సంతోషదాయకం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 2023లో ప్రభుత్వం ఏర్పడే విధంగా కార్యక్రమాలు చేయడానికి మా ఆదిశరణ గారి ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతా ఉంది. ఈరోజు మరి హైదరాబాద్ తరలి వెళ్ళడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఈ జోషును చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రజాస్పందన వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల అలాంటి స్పందన చూస్తున్నాం. ఈ అధికార టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా వైఫల్యాలను ఎండగట్టడానికి ఒక చక్కటి గొంతు ప్రశ్నించే గొంతు రేవంత్ రెడ్డి రూపంలో వచ్చింది. యువకుడు ఉత్సాహవంతుడు, ఎవరికీ భయపడకుండా తన కార్యకర్తలను కాపాడుకునేటువంటి శక్తి ఉన్నవాడిగా అవకాశం ఇద్దాం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణను కూడా మరి అన్ని రంగాల్లో అభివృద్ధి పథకం తీసుకుపోతుంది ఒక భావన ఇప్పటికే అన్ని వర్గాల్లో కూడా ప్రారంభమైనటువంటి సందర్భంలో మీ అందరం కూడా ఐకమత్యంగా వారికి మద్దతుగా బయలుదేరుతా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పిలుపులో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ధ్యేయంగా శ్రీమతి సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పయనమే ముందుకు సాగుతుంది సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఉత్సాహంగా రాబో రోజుల్లో ఇంకా పనిచేయవలసిందిగా కోరుతా ఉన్నా.